సినిమా దర్శకుడు విజయ్, నిర్మాతలకు, ఈ సినిమాలో నటించిన నటీనటులకు, మహానటి నిర్మాత స్వప్నకు, స్పెషల్ గెస్ట్ శిల్పారెడ్డికి, లక్ష్మీ స్నేహితురాలు రఘూల్, మిగతా అందరికి కూడా చిన్నవాళ్ళు కాబట్టి నా ఆశీస్సులు అందజేస్తున్నాను. వైఫ్ ఆఫ్ రామ్ ఏం చెప్పాలి, శాస్త్రం చెబుతుంది బిడ్డను పక్కన పెట్టుకుని పొగడకూడదు అని. ఈ మధ్య నేను చూస్తుంటాను, మనలో చూపిస్తుంటారు నాకు సరదాగా, అదే సినిమాలో నువ్వు బాగా చేసావు అమ్మాయి అంటే దానికి ఒక క్లిప్పింగ్ టీవీ దీనిలో చేసి ఆహా అలాగా అని. బట్ వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఏదేమైనా చెప్పక తప్పదు బిడ్డన గురించి. సినిమా కథ నాకు కొంతవరకే తెలుసు, పూర్తిగా తెలియదు. లక్ష్మిని గురించి మాట్లాడే ముందు నిర్మాతగా ఒక విషయం చెప్పారండి. వాట్ దాసరి నారాయణరావు గారు లాంటి గొప్ప నా నటుడిగా జన్మనిచ్చిన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నది, లక్ష్మీ ప్రసన్నను నమ్మారు, డబ్బు పెట్టాము అన్నారు. లక్ష్మీ ప్రసన్న ఒకటి గొప్పది, మిగతా వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు నా ఉద్దేశం, అది కరెక్ట్ కాదు. నిర్మాత నిర్మాతగా ఉండాలి. ఇక మీదటైనా మీరే అకౌంట్స్ చూడాలి, మీరే డబ్బు ఖర్చు పెట్టాలి, సినిమా బడ్జెట్ ఇంత అని తెలుసుకోవాలి, దానికి మించి ఖర్చు పెట్టకూడదు. ఆ విధంగా ఉండాలి నిర్మాత బ్రతకాలి, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈరోజు నా బిడ్డను నమ్మారు, నా బిడ్డ చాలా కరెక్టు పర్ఫెక్టు అని చెప్పగలను, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంటారు లక్ష్మీలాగా, ఉండకుండా ఉండరు. బట్ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ది వే ప్రొడ్యూసర్. వాట్సాప్ నా ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్, కరెక్ట్ చెప్పు అది. బట్ ఎనీవే నా బిడ్డను నమ్మిన దానికి అంటే అది సెల్ఫ్ డబ్బా కాదు, కానీ ద క్యారెక్టర్. ఓ మోహన్ బాబు గారు కుమార్తె, డబ్బు పెడుతున్నాం, వస్తుందా రాదా అది వేరు, బట్ తప్పు చేయరు, మోసం చేయరు. దట్ ఈస్ ఎనఫ్ టు లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ద గుడ్ నేమ్ ఎలా సంపాదించామంటే ఎట్లా, ఏదో విధంగా సంపాదిస్తే ఎట్లా, అది చెప్పలేదు నా బిడ్డలకి. ఈ రోజున ఒక నిర్మాత అమెరికాలో ఉండి నా బిడ్డను నమ్మి ఇచ్చాడంటే రియలీ హ్యాట్స్ అప్ టు మీకు, రియలీ ఇది పొగడత కాదు, కానీ అది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. నాకు దర్శకుడు అంటే బాగా ఇష్టం. వారన్నారు ఇంతకుముందు స్టేజ్ డైరెక్షన్ చేసినటువంటి శ్రీకాంత్, 1 or 2 ఫ్రేమ్స్ చూశానే, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కెప్టెన్ లేకపోతే ఏమీ లేదు. రథసారథి శ్రీకృష్ణుడు, బాణం వేసేవాడు ఎంత గొప్పవాడైనా రథసారథి నడిపించేవాడు గొప్పవాడుగా ఉండాలి. అటు తిప్పినా ఇటు తిప్పినా ఫస్ట్ పిక్చరా సెకండ్ పిక్చరా కాదు, కానీ అందరికీ 1975లో నాకు ఫస్ట్ పిక్చరే, ఈ ఫస్ట్ పిక్చరే నీకు గొప్ప విజయాన్ని సాధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విజయ్. అలాగే శ్రీకాంత్, యూ సెడ్ సంథింగ్, ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు నటుడిగా గుర్తించేదానికి లక్ష్మీప్రసన్న ఇచ్చింది. హౌ మెనీ ఇయర్స్ ఫర్ మీ వితౌట్ చెప్పులు నేను వాక్ చేశాను. నువ్వు అన్ని డ్రెస్సులన్నా వేసుకుంటున్నావు, చెప్పులు లేకుండా నడిచిన రోజులు ఉన్నాయి. నేను అలా కష్టపడ్డావు, నువ్వు డాక్టర్ సంపాదిస్తున్నావు, నేను ఏమీ లేదు సంపాదన. అలా ప్లాట్ఫారం మీద కష్టపడి, అది భగవంతుని నిర్ణయం, ఏ రోజు ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది వేదాంతం కాదు, వయసు వచ్చే కొందకి తెలుసుకుంటూ ఉంటాం. నువ్వు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సు చేయి, జరగాల్సింది జరుగుతుంది. ఆత్రేయ గారు ఎప్పుడో చెప్పారు, జరగనున్నది జరగక మానదు, రానున్నది రాక మానదు అని, పోనున్నది పోక మానదు అని. ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, బట్ ఎనీవే ఆ ఆపర్చునిటీ ఈ రోజున నా బిడ్డ నీకు ఇచ్చింది అంటే అది అందరూ ఆ టీం ఇచ్చారు. నీ రెండు మూడు ఫ్రేమ్స్ చూస్తే చాలా అద్భుతంగా ఉన్నావు. నేను ఇప్పుడు సినిమా తీయడం లేదు, విష్ణు మరో సినిమా తీస్తున్నారు, దాన్ని తప్పకుండా నేను రికమెండ్ చేసి దాన్ని పెట్టిస్తాను. ఇట్ ఈస్ షూర్. నాకు ఆర్టిస్టులు అంటే ఇష్టం, టెక్నీషియన్స్ అన్నా ఇష్టం, అలాగే పేరున ఎడిటర్ తమ్మిరాజు గారు, ఎడిట్ చేసిన భాస్కర్, ఇంకా ఈ సినిమాలో పేరున అందరికీ విషయం చెబుతూ మరొకసారి లక్ష్మీ ప్రసన్న అమెరికాలో చదువుకున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుని సుఖ సంతోషాలతో ఉండకుండా అంటే పట్టుబడి తన లక్ష్మిని నేను అప్రిషియేట్ చేయను. మా ఆనంద్ మా సన్నెల్ల, ఐ లవ్ హిమ్, ఐ అప్రిషియేట్ హిమ్. భర్త ఒప్పుకోకుండా భార్య బయట వెళ్ళకూడదు, అది సిద్ధాంతం అని కాదు. ఈ జనరేషన్ ఇంతకు ముందు అన్నారు ఎవరో, నువ్వేనా శిల్ప, ఏదో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ జనరేషన్ అని. 1 నుంచి 9, 1 2 3 4 5 6 7 8 9, 9 తర్వాత కొత్త అంకి చెప్పు. కెన్ ఎనీబడి? 9 తర్వాత కొత్త అంకి చెప్పగలమా? తల్లి, చెల్లి, అక్క, బావ, కుటుంబం, అది కథ. ఒకదానిలో తల్లి సెంటిమెంటు, చెల్లి సెంటిమెంటు, అక్క సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, భర్త సెంటిమెంటు. రేపు చెప్పు ఫోన్ చేసి. 9 తర్వాత వేరే సంఖ్య. ఉన్నదాన్ని కథ, ఉండే విధానం, ఇట్ ఈస్ కాల్డ్ స్క్రీన్ ప్లే. ఎస్ ఆర్ నో విజయ్? ఎస్. కాబట్టి ఫస్ట్ పిక్చర్లోనే నా అల్లుడిని ఆనందాన్ని అభినందిస్తాను. ఎస్, నీ కోరిక ఏమిటో యు గో హెడ్ అని. కాబట్టి ముందుగా మా సన్నిలో నాకు అభినందిస్తూ ఫస్ట్ పిక్చర్కి తనకి నేను మొదటి నుంచి పల్లెటూరు నుంచి నేను టౌన్కి వెళ్ళింది విలన్గా యాక్ట్ చేద్దామని. విలన్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగులో ప్రతి కథానాయకుడు, ప్రతి నాయకుడు రకయ్యేగా చెప్పుకోవచ్చు. అలవాటు అయిపోయింది విలను 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 అంటే. ఇప్పుడు పల్లెటూరులో కూడా విలన్ అని నేను బిగినింగ్లో విలన్ అనేవాడిని. విలన్గా స్పెల్లింగ్ అని తెలియదు నాకు అప్పట్లో. ఆ విలన్ అనేవాడు నేను కూడా. అలాగే ఫస్ట్ పిక్చర్లో విలన్గా యాక్ట్ చేసి నంది అవార్డు సంపాదించింది లక్ష్మీ ప్రసన్న. నాకు ఈరోజు వరకు నంది అవార్డు లేదు, బట్ ఫస్ట్ పిక్చర్కి నంది అవార్డు నీకు వచ్చింది. యువర్ వండర్ఫుల్ యాక్టర్. మోర్ దెన్ దట్ తల్లి, ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ డిసిప్లిన్ అండ్ డీసెన్సీ అండ్ డిగ్నిటీ. అది నా వల్ల వచ్చిన తల్లిదండ్రులు కొంతవరకు చెప్పగలరు. బజార్లో సభ్యతా సంస్కారం కొనుక్కోలేవు. నీకు నువ్వుగా, నేను ఆడపడుచుగా, ఆడబిడ్డగా సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉందాం అని అంటున్నావు. ఐ అప్రిషియేట్ ఫర్ దట్. ఐ అప్రిషియేట్ యువర్ టీమ్. జీవితంలో మనకెందుకు లేని వెళ్ళిపోకూడదు. నేను ఇంతకు ముందు చెప్పాను ఒక మాట, మీరేం చేస్తున్నారు సార్ అని అడిగారు. ఇప్పుడు జర్నలిస్ట్ అన్నీ తెలిసి అన్నీ చూస్తూ ప్రతిరోజు మా గురువుగారు లేడీని ఆలోచిస్తూ, ఇండస్ట్రీకి ఒక పెద్ద లేడీని ఆలోచిస్తూ, ఈ మధ్య జరిగిన సంఘటనలను చూస్తూ ఎక్కడో అమెరికాలో ఉండి కుమిలిపోయాను. అయ్యో నా కళామ తల్లి ఇలా అయిపోతుందా అని. ఏం చేయలేము. కాబట్టి పెద్ద చిన్న అవసరం. కుటుంబానికి ఒక తల్లి తండ్రి ఎలా అవసరమో, ఒక భార్యకు భర్త, భర్తకు భార్య ఎలా అవసరమో, అలా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పెద్ద చిన్న అని ఆలోచించాలి. ఆ విధంగా నువ్వు అనుకున్నది కరెక్టే. ఆ మధ్య ఒక డైలాగ్ చెప్పాను, ఎక్కువసేపు, చాలా రోజులైంది టీవీలోకి వచ్చి, అందుకొచ్చుకొచ్చేపు ఎక్కువసేపు మాట్లాడదామని. రోడ్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అయి ఉంటుంది, ఒక అమ్మాయికి, ఒక స్త్రీ. అలా ఒకడు పోతూ చూస్తూ మనకెందుకు లేని వెళ్ళిపోతాడు ఒకడు. రెండో వాడు చూస్తూ అయ్యో పాపం అని వెళ్ళిపోతాడు. మూడో వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ అమ్మాయిని, ఆ స్త్రీని తీసుకెళ్ళి హాస్పిటల్ చేస్తాడు. మొదటివాడు దానవుడు, రెండోవాడు మానవుడు, మూడో వ్యక్తి మనసున్న వ్యక్తి, మంచి మనిషి. ప్రజాస్వామ్యం, స్త్రీ అంటే ప్రజాస్వామ్యం గిలగిలా కొట్టుకుంటూ కొరగుతురుతూ ఉంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత మనది, యువతరానిది. ఆ జయం నీకు రావడం అమోఘం. ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు. మీరందరూ ఒకటిగా ఉండి మంచికి పోరాడండి, మంచిని సాధించండి. అదే తల్లిదండ్రుల కోరిక. నీ అన్నదమ్ములకు ఆశీస్సులు. సంతోషిస్తూ నీ మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. నువ్వు ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగలవని నాకు తెలుసు. ఫైనల్గా సక్సెస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను అన్నాను, సక్సెస్ ఈజ్ ది పబ్లిక్ అఫైర్, ఫెయిల్యూర్ ఈజ్ ది పర్సనల్ ఫ్యూనరల్ అని జీన్ పాల్ సాత్రి చెప్పాడు. ఆ విధంగా ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. నువ్వు కష్టపడ్డావు. నేను చూసిన కొంతసేపు కూడా ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వండర్ఫుల్. ఇది భగవంతుని ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధించాలని ఈ దర్శకుడు, ఈ నిర్మాతలు, ఈ తోటి నటినటులు మీరందరూ కలిసి మళ్ళీ ఒక మంచి గొప్ప సినిమాను తీయాలని ఆ షిరిడి సాయినాథుని, ఆ భగవంతుని కోరుకుంటూ, సామ్రాట్ ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. జీవన్ మేము దాదాపు 40 సంవత్సరాల స్నేహితులం. నేనే ఎంకరేజ్ చేశాను నా బ్యానర్లో 2-3 సినిమాలు. ఈజ్ అ గుడ్ బాయ్. ఈ రోజున లక్ష్మీ ప్రసన్న పక్కన హీరోగా యాక్ట్ చేస్తున్నా ఉంటే ఐ రియలీ అప్రిషియేట్. తనను నేనే కాదు, లక్ష్మి కూడా నేను ఎంకరేజ్ చేస్తుంది. నేను శిల్పని అడిగాను, శిల్ప ఇప్పుడు నేను యాక్ట్ చేస్తావా అని. తన మీద నా కోపం. చేస్తాను అని చెప్పి ఒకసారి మళ్ళీ ఏమయ్యా వాళ్ళ ఫాదర్ని అడుగుతున్నా, వాళ్ళ ఫాదర్ మీ ఇష్టం అంటూ ఉంటాడు. బట్ బికాస్ మా ఫ్రెండ్షిప్ అటువంటిది, లాస్ట్లో నేను ఇప్పుడు చేయను అన్నది. అదేంటిది చేస్తానని చెప్పి చేయనంటే, లక్ష్మి అన్నది డాడీ ఇబ్బంది పెట్టదు డాడీ అన్నది. సరే వదిలేస్తున్నాను నీకు అని చెప్పాను. ఐ అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. జర్నలిస్టు సోదరులకు అందరికీ పేరు పెరిగిన నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దవాళ్ళైతే ఆశీస్సులు అందరికీ. ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ, లక్ష్మీ ప్రసన్న 2 కోరికలు కోరుకోవాలనుకున్నాను. ఒకటి, మీ అందరికీ ఇప్పుడు మాట్లాడుతున్నది మాత్రం, మిగతా అది ఎడిట్ చేసినా ఇది ఎడిట్ చేయదండి. ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఇది కదే, ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి నాకు బాధ్యతలు అప్పచెప్పారు వాళ్ళు చాలామంది. ఆ చైర్మన్ అని, అదని, ఇదని పదాలు వాడను. కానీ ఆ భగవంతుడికి ఒక సేవకుడిగా ఉన్నాను నేను ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి. ఈ నెల 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అత్యద్భుతంగా మీరందరూ వచ్చి భగవంతుని అందరినీ దర్శించి ఆయన ఆశీస్సులు పొంది క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాను. అలాగే స్వప్న, మీ నాన్న అయితే వినడు, ఒక చెవులు విని ఒక చెవులు వదిలేస్తాడు. దత్తు నీకు చెప్తున్నాను, మీ టీం అట, నువ్వు లీడర్. నీకు చెప్తున్న యమాయికంటే తిరుపతిలో, భారతదేశంలోనే ఒక గొప్ప ఆశ్చర్యపోయేటట్టు బాబా టెంపుల్ కడుతున్నాను అనకూడదట, కడుతున్నాం. దానికి బాబా ఏం చెప్పాడంటే, ఎవరినైనా అడగచ్చండి, భిక్ష అడగచ్చండి అని అన్నారట. కాబట్టి మీ టీంని అడుగుతున్నాను, మీరు ఎంత ఇస్తారో బాబా టెంపుల్కి ఇవ్వండి, అందరి చేతులు వేయండి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి ఆశీస్సులు నీకు ఉండాలని, మరీ మరీ ఆ భగవంతుని, మా గురువు గారి ఆశీస్సులు, మన ఇంటికి గొప్ప పెద్ద ఆయన ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు అందరి ఉండి నువ్వు క్షేమంగా 100 సంవత్సరాలు పశువులతో, బిడ్డలతో ఉండాలని, ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.